Hi viewers, welcome to Rajesh Lekalu. Today our topic is isomorphism of the graph. See here, this is manaku vachese discrete matrix lo untundandi. Idi isomorphic graph ane deentlo manaku vachese endante directed graph untundi, indirected graph untundi. Okay, right, ante directed non directed graph an kuda antam manam ikkada. Let's see, ippudu manam idi cheppedi endante directed graph lo nandi, idi gurtu pettukovali. Isomorphic means having the same form. Two graphs are said to be isomorphic. Let G equal to V, E, G dash equal to V dash, E dash are two digraphs. They are said to be isomorphic. Right? If these five conditions we are following here, okay, see here, the order of the graph is same, that is det V, det V dash. See here. ఇది ఏంటంటే మనకి ఇది ఫస్ట్ ఇచ్చిన గ్రాఫ్ది, ఇది సెకండ్ ఇచ్చిన గ్రాఫ్, ఈ రెండు కూడా మనకి వర్టిసెస్ అనేటివి సేమ్ ఉండాలి. ఇవి వచ్చేసి ఏంటంటే ఎడ్జెస్, ఓకే రైట్, ఈ ఎడ్జెస్ కూడా సేమ్ ఉండాలండి. నెక్స్ట్ వచ్చేసి డిగ్రీ స్పెక్ట్రమ్ ఆఫ్ ద గ్రాఫ్ ఇస్ సేమ్. ఓకే, మీకు ప్రాబ్లంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్పెక్ట్రమ్ అంటే ఏంటి, డిగ్రీ సీక్వెన్స్ అంటే ఏంటి అని చెప్పేసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అడ్జసెన్స్ ప్రాపర్టీస్ ఆల్సో సాటిస్ఫైడ్. ఈ అడ్జసెన్సీ ప్రాపర్టీ అనేది కూడా మనకి ఇవి ఇక్కడ మనకి చూస్తే అర్థం కాదండి. కాకపోతే ఏంటంటే మీరు మీ క్వశ్చన్ ఏమడుగుతారంటే ఎక్స్ప్లెయిన్ ద ఐసోమార్ఫిక్ ఆఫ్ ద గ్రాఫ్ డైరెక్ట్లీ, అంటే డైరెక్టెడ్ గ్రాఫ్ అని చెప్పేసి మనకు అడిగినప్పుడు మాత్రం మీరు ఈ 4 పాయింట్స్ 5 పాయింట్స్ రాసేది ఉంటుంది. సో దీనికి వచ్చేసి మనకేంటంటే ఇప్పుడు ప్రాబ్లం చూద్దామండి. వెరిఫై వెదర్ ద ఫాలోయింగ్ గ్రాఫ్స్ ఆర్ ఐసోమార్ఫిక్ ఆర్ నాట్. ఇప్పుడు మనకి ఈ టూ గ్రాఫ్స్ ఇచ్చారు. ఈ టూ గ్రాఫ్స్ కూడా ఏంటంటే ఇవి డైరెక్టర్ గ్రాఫ్. డైరెక్టర్ గ్రాఫ్ అని ఎలా చెప్తున్నామంటే మనకి ఇలా ఆరో మార్క్స్ ఉంటే డైరెక్టర్ గ్రాఫ్ అండి. ఆరో మార్క్ లేకుండా ఓన్లీ మనకి ఆల్రెడీ నేను ప్రాబ్లం చెప్పాను మీకు, మన ప్లేలిస్ట్లో చూసినట్టయితే నాన్ డైరెక్టర్ గ్రాఫ్ మీద చెప్పాను. ఈ ఆరో మార్క్స్ అనేటివి ఉండే అన్నమాట. ఇలా ఓన్లీ ఈ స్క్వేరు లేకపోతే ఇలా రెక్టాంగిల్ ఇలా డైరెక్ట్ ఇలా ఉంటాయి. ఓకే, సో కాబట్టి ఏంటంటే ఈ ఆరో మార్క్స్ లేకపోతే నాన్ డైరెక్టర్ అండి, ఆరో మార్క్స్ ఉన్నాయండి డైరెక్టర్ అండి, అది గుర్తుపెట్టుకేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఈ టూ డయాగ్రామ్స్ మనం ఇక్కడ చూసాం కదా, ఇది జీ, ఇది జీ డాష్ అని చెప్పేసి. సో ఇది ఐసోమార్ఫిక్ అవుతుందా లేదా చెక్ చేయమని అంటున్నాడు. అలా ఇచ్చేయగానే ఐసోమార్ఫిక్ అవుతుందని చెప్పేసి మనం చెప్పలేము. ఎందుకంటే ఈ 5 పాయింట్స్లో మనకు వచ్చేసి ఏ ఒక్క పాయింట్ తేడాగా ఉన్నా కూడా నాట్ ఈక్వల్ అయిందంటే అది ఖచ్చితంగా ఏంటంటే అది ఐసోమార్ఫిక్ కాదని అర్థం. ఓకే, ఇక్కడ చూడండి ఒకసారి మనకి ఎన్ని అవుట్పుట్స్ ఉన్నాయి, ఎన్ని ఇన్పుట్స్ ఉన్నాయనేది చూద్దాం. మనకి ఎన్ని ఇచ్చాడు, ఏబిసిడిఈ ఎన్ని ఇచ్చాడు, ఇవి మనకి 5 వర్టిసెస్ ఇచ్చాడు చూడండి. ఏబిసిడిఈ ఓకే 5 వర్టిసెస్, వి వి డాష్ సేమ్ అయిపోయాయి రైట్. నెక్స్ట్ మనకి ఎడ్జెస్ కావాలి, 1 2 3 4 5 6 7 8, 1 2 3 4 5 6 7 8 ఎడ్జెస్ కూడా ఈక్వల్ అయిపోయాయి. సో వాటి నేను మీకు టేబుల్ వేసి చూపిస్తాను రైట్. సి ఇక్కడ మనకు వచ్చేసి ఏంటంటే ఏకి హౌ మెనీ ఇన్పుట్స్ హియర్, 2 ఇన్పుట్స్, 1 ఈజ్ ద అవుట్పుట్. ఫస్ట్ ఇన్ అవుట్ ఐ ఓ అని చెప్పేసి తీసుకుంటాం. ఫస్ట్ ఇన్పుట్ రాసిన తర్వాత అవుట్పుట్ రాయాలి, మీరు జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. ఓకే రైట్, ఇన్పుట్ ఎన్ని వచ్చాయి మనకి, 2 వచ్చాయి, 2 లైన్స్ వచ్చాయి, అవుట్పుట్ మాత్రం 1 పోయింది, అందుకే 2,1. నెక్స్ట్ బి చూడండి, బి కూడా 2 ఇన్పుట్ వచ్చాయి, 1 ఈజ్ ద అవుట్పుట్, ఇక్కడ 2,1 వచ్చింది. నెక్స్ట్ సి చూడండి అమ్మ, ఇక్కడ వచ్చేసి మనకి సి ఎన్ని, 2 ఇన్పుట్ వచ్చాయి, 1 ఈజ్ అవుట్పుట్. నెక్స్ట్ డి చూడండి, డి కూడా 2 ఇన్పుట్ వచ్చాయి, 1 అనే అవుట్పుట్ ఇటు వెళ్ళిపోయింది. ఈ మాత్రం అన్నీ ఏంటండి, ఇన్పుట్ ఏమైనా ఉన్నాయి ఇక్కడ మనకి లేదు కాబట్టి 0, అన్ని అవుట్పుట్కి వెళ్ళిపోయాయి కాబట్టి 4 అనేది అవుట్పుట్. నెక్స్ట్ సేమ్ ఇక్కడ కూడా చూడండి, ఏ వచ్చేసి ఏంటండి, 2 ఇన్పుట్ 1 అవుట్పుట్. ఓకే, బి డాష్ వచ్చేసి బీకి ఏంటి, 2 ఇన్పుట్ 1 అవుట్పుట్. నెక్స్ట్ సి డాష్కి వచ్చేసి 2 ఇన్పుట్ 1 అవుట్పుట్. డి కూడా సేమ్. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఈకి 0,4 సేమ్ ఉన్నాయి మనకి ఇక్కడ ఇవి వచ్చేసి రైట్. ఇప్పుడు టేబుల్ చూద్దామండి. మనకి టేబుల్ చూసినట్టయితే మనకి ఆర్డర్ ఆఫ్ ద గ్రాఫ్ వి ఈక్వల్ టు 5, అంతే కదా మనకి 5 వర్టిసెస్ ఇచ్చాడు, 5 ఇచ్చాడు. నెక్స్ట్ వచ్చేసి ఎడ్జెస్ ఎన్ని, 8 8, ఇది చెప్పాను కదా. ఇప్పుడు డిగ్రీ ఆఫ్ స్పెక్ట్రమ్ ఏంటంటే ఏకి 2,1, బీకి 2,1, సికి 2,1, డికి 2,1, ఈకి 0,4, ఇవి సేమ్ ఉన్నాయా డిగ్రీ ఆఫ్ స్పెక్ట్రమ్ అనేది ఇదన్నమాట. ఇప్పుడు మనకి ఏంటంటే వీటిని యాడ్ చేయాలి, 2+1 ఎంత, 3, 2+1 3, 2+1 3, 2+1 3. నెక్స్ట్ 0 0+4 4, అంటే ఇట్లా ఇంక్రీజ్ అంటే ఏంటిది, చిన్న నుంచి పెద్ద నెంబర్కి మనం ఇట్లా సీక్వెన్స్గా రాసుకోవాలి. సార్ ఇలానే 3 3 3 ఎన్నిసార్లు వస్తే ఎన్నిసార్లు రాయాలంటే రాయాలి తప్పదు. నెక్స్ట్ ఇక్కడ 1,2 కానీ వచ్చిందనుకోండి, అది సరే 0,1 వచ్చిందనుకోండి, 1 రాయాలి. ఓకే 1, ఇక్కడ ఒకవేళ 0,2 ఉందనుకోండి, మనం ఏం చేస్తాం, 1 2 3 ఇలా సీక్వెన్స్ ఎలా ఉంటే ఆర్డర్ అలానే రాయాలండి. నెక్స్ట్ వచ్చేసి
ఇప్పుడు డిగ్రీ స్పెక్ట్రమ్ తెలిసిపోయింది కదా. ఇప్పుడు అడ్జసెంట్ ప్రాపర్టీ అంటే ఇన్ గ్రాఫ్ జీ వర్టిసెస్ ఈ రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ చూడండి ఏబిసిడి విచ్ ఈచ్ విత్ డిగ్రీ 3 ఏంటిది ఏబిసిడి ఒక ఈకి మాత్రం ఎన్ని వచ్చాయి డిగ్రీ అనేది మనకు 4 వచ్చింది. ఓకే నెక్స్ట్ సేమ్ ఇక్కడ కూడా ఏబిసిడి డాష్ వీటికి తీసుకుంటే దీనికి కూడా డిగ్రీ ఎంత 3 ఉంది అదే ఈకి మాత్రం ఎంత ఉంది డిగ్రీ 4 ఉంది. ఓకే సేమ్ అయిపోయింది. నెక్స్ట్ లాస్ట్ స్టెప్ వచ్చేసి వర్టిసెస్ వర్టెక్స్ ఈ విత్ డిగ్రీ 4 ఈజ్ అడ్జసెంట్ టు 4 వర్టిసెస్. ఓకే 4 వర్టిసెస్ విత్ డిగ్రీస్ 3 వర్టెక్స్ ఈ డాష్ విత్ డిగ్రీ 4 ఈజ్ అడ్జసెంట్ టు 4 వర్టిసెస్ విత్ డిగ్రీ 3 అంటే ఏంటి మనకి అది ఎన్నైతే మనకి ఈ నుండి వెళ్ళిపోతున్నాయో ఏబిసిడికి ఇక్కడ రాసిందాన్ని కొంచెం మాడిఫికేషన్ చేసి రాసామన్నమాట మనం కొంచెం అంటే డిగ్రీ 4 దగ్గర వచ్చేసి ఏంటి ఈ డాష్కి మిగతా వాటికి ఏమున్నాయి అడ్జసెంట్ 4 అంటే వాటన్నిటికి కూడా ఏది ఉంది డిగ్రీ 3 అనేది ఉంది. ఓకేనా రైట్ సి ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే అడ్జసెన్స్ ప్రాపర్టీ ఈజ్ సాటిస్ఫైడ్ ఫర్ 2 గ్రాఫ్స్ జీ అండ్ జీ డాష్ హెన్స్ ద ఎబో 2 గ్రాఫ్స్ ఆర్ ఐసోమార్ఫిక్ గ్రాఫ్స్ బికాస్ ఆల్ ద ఐసోమార్ఫిక్ ప్రాపర్టీస్ ఆర్ సాటిస్ఫైడ్ అన్నీ కూడా మనకు సాటిస్ఫై అయ్యాయి. ఓకే మీరు ఏం చేయండి అంటే నేను ఇక్కడ ప్రాబ్లాన్ని రాయకుండా ఓన్లీ రాసిన దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి ఓకే కొంచెం మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. మీరు నేను ప్రాబ్లం చెప్పిన దాన్ని ఏం చేయాలి అంటే మీరు ఏదైతే వీడియో చూపించానో స్టార్టింగ్ నుండి మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఓకే నోట్స్ ప్రిపేర్ చేసుకుని మీరు రాసుకోండి, రాసుకుంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనండి దీంట్లో ఏమైనా డౌట్ ఉందంటే కామెంట్ పెట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, డోంట్ ఫర్గెట్ లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.